Hi friends, welcome to my channel. ఈ రోజు నేను ఒక స్వీట్ డిష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో ట్రెడిషనల్ డిష్ అండి, పాలతాలికలు. ఈ పాలతాలికలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. రైస్ ఫ్లోర్ అండి, ఇది తడిపిండి తీసుకున్నా నేను. పొడిపిండి అయినా తీసుకోవచ్చు, తడిపిండి తీసుకుంటే చాలా బాగుంటుంది. తడిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో ఉంది, పాలబూరెలు అందులో ఉందండి, చూసి ట్రై చేయండి. బెల్లము సన్నగా తరిగి ఇలా తీసుకోవాలి, ఇది టేస్ట్ సరిపడినంత తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. పాలు పచ్చివైనా పర్లేదు, కాగబెట్టినవైనా హాఫ్ లీటర్ తీసుకోవాలి. ఇలాచి 5. మంచి ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నా నేను. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మూంగ్ దాలు, పెసరపప్పు ఇవి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఫ్లోర్ రైస్ రవ్వ అండి, ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. చూడండి, బియ్యపు రవ్వ తీసుకోవాలి, దీనివల్ల మనకి థిక్నెస్ వస్తుంది. వాటరు 1 కప్ అంటే 200 ml అయితే సరిపోతుంది. ఇంగ్రీడియంట్ చూసారు కదా. ఇప్పుడు పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో వాటర్ తీసుకోవాలి, పిండిని పట్టి వాటర్ తీసుకోవాలండి. మరి వాటర్ ఎక్కువైనట్లయితే లూజ్ అయిపోతుంది. 100 గ్రామ్స్ పిండికి నేను 200 ml వాటర్ తీసుకున్నాను, అలా సరిపోని తీసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అవుతున్నాయి కదా, బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ ఘీ కానీ లేదా కొంచెం బటర్ అంటే పచ్చివెన్న కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ బటర్ లేదా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది, తాలికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాటర్ బాయిల్ అయ్యాయి కదండి, ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని మనం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలికల్ని పొడి బియ్యపు పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ తడి బియ్యపు పిండి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తడి బియ్యపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం రైస్ని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టిన తర్వాత వాటిని వంచేసి, వాటర్ అన్నీ వంచేసి చక్కగా వడకట్టేసి అవి 10 నిమిషాలు అట్లా ఉంచేసినట్లయితే వాటర్ అంతా దిగిపోయి అవి రైస్ కొంచెం తడి ఆరిపోతాయి. అలా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనం పిండి పట్టుకోవచ్చు. అలా మిక్సీలో పట్టుకున్న పిండిని జల్లెడ పట్టేస్తే మెత్తటి తడిపిండి వచ్చేస్తుంది. ఈ తడిపిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చక్కగా నీట్గా కుక్ అయిపోయింది కదా. చూడండి, బటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కళాయి కంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇది రెడీ అయిందిగా, స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి. ఓకే, చక్కగా చల్లారిపోయింది కదా. చూడండి, చేతికి ఎక్కడ ఏమి అంటుకోకుండా ఎలా ఉందో. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి ఉండ చేద్దాము. మొత్తం ఇలా ఉండ కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని అలా 2 చేతుల మధ్యలో అలాగా రోల్స్ చేసుకుంటూ తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎలాగా చూసారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా అలా ప్రిపేర్ చేసుకొని వేరే పక్కన ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ తాలికలు అనేవి, ఇవి పొడవు మనం ఇష్టం అండి, ఎంత పొడవైనా చేసుకోవచ్చు. లేదంటే మరీ పొడవుగా ఎందుకు అనుకుంటే చిన్న చిన్నవిగా అయినా చేసుకోవచ్చు. ఈ సైజ్ అనేది మన ఇష్టము, ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇది కొంచెం పొడవుగా ఉంది కాబట్టి ఇలా 2 పీసెస్ కట్ చేశాను. ఇలా మనం అంతా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేశాను, చూడండి. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా నాన్ స్టిక్కీగా ఎలా ఉన్నాయో చూడండి. చక్కగా అలా మనం పట్టుకొని పైకి అలా తీసి అలా వదిలేస్తే చక్కగా చేతికి ఒకదానికొకటి అంటుకోకుండా ఉన్నాయి కదా. ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో మనం ఘీ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఘీ తీసుకున్నా నేను, ఘీ ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ ఘీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి.
ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కనుక హైలో పెట్టినట్లయితే ఇవి త్వరగా మాడిపోతాయి. ఓకే, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన వాటిని వేరే బౌల్లోకి తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఈ కళాయిలోనే మూంగ్ దాలు ఉన్నాయి కదండి, పెసరపప్పు, పెసరపప్పు యాడ్ చేసుకుందాం. వీటిని కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము కొన్ని సెకండ్లు. ఈ పెసరపప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పెసరపప్పు చక్కగా కొంచెం మగ్గి అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పాలతాలికలు చాలా బాగుంటాయి. ఓకే, ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. ఈ పాలు అనేవి కాగబెట్టిన పాలైనా తీసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా డైరెక్ట్గా తీసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఫ్లేమ్ని మీడియం పెట్టుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో బియ్యపు రవ్వ తీసుకున్నాం కదా, బియ్యపు రవ్వ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాము. బియ్యపు రవ్వ యాడ్ చేయడం వల్ల దీనికి థిక్నెస్ వస్తుంది, కొంచెం థిక్గా ఉంటుంది. దానికోసం రవ్వ యాడ్ చేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న తాలికల్ని ఈ మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. ఈ పాలతాలికల స్వీట్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఈ తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా గనక నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఉడికించి గనక మనం ప్రిపేర్ చేసుకోగలిగితే ఈ తాలికలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో మనకి ఎవరికైనా ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇవన్నీ కలిపేశాం కదా, ఈ తాలికలన్నీ పాలల్లో వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి కొంచెం మూత అట్లా ఆఫ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసాం కదండి, ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి ఒకసారి కలుపుదాము. చూడండి తాలికలన్నీ చక్కగా ఎట్లా ఉన్నాయో, బ్రేక్ అయిపోయినాయి, కొంచెం చిన్న చిన్న సైజుకి వచ్చినాయి, బట్ కానీ తాలికలన్నీ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం బెల్లం తురిమి తీసుకున్నాం కదా, ఈ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇది స్వీట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా, చూసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అలా కలిపేసి మూత పెట్టేసి ఆఫ్ అట్లా మూత పెట్టాలి. మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉంచి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. ఓకే అండి, మనం పిండి తాలికలు పిండి ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది, త్వరగా అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయిందండి మన తాలికలు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ అండి పాలతాలికలు. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తాలికల ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే. ఓకే, దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని పైన అలా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలతాలికలు రెడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.